నిన్న బల్కసుమన్ మాట్లాడుతుంటే నవ్వొస్తున్నది. సంస్కారం గురించి భారతీయ జనతా పార్టీకి నేర్పించేంత స్థాయి బల్కసుమన్కు లేదని చెప్పేసి బల్కసుమన్ గమనించాలి. నీకు సిగ్గు శరము లజ్జ చీమ ఏమన్నా ఉంటే నువ్వు నిజంగా టిఆర్ఎస్ పార్టీలా నేను బీజేపీ పార్టీని కండువ కప్పుకున్నా. నువ్వు టిఆర్ఎస్ పార్టీలా నిజంగా టిఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకున్నావు అయితే నీ కేసీఆర్ని అడుగు. దళితులను సీఎం చేస్తానవుగా బిడ్డ, సీఎంని చేయలేదు. దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తాంటివి ఇయ్యలేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తాను చెప్తే ఇయ్యలేదు. నీకు సుగ్గు సోయావని ఉంటే మీకు కేసీఆర్ నడితే మంచి ఉంటుంది బల్కసుమన్. మా రాష్ట్ర అధ్యక్షుని తోలిదీస్తావు బిడ్డ. బాసింగాలు అయితే నీ తోళ్ళు కాదు. నీ ఏం చేయాలా చేస్తాం బిడ్డ ఏమనుకుంటున్నావో. నువ్వు మాట్లాడే భాష, నువ్వు మాట్లాడే సంస్కారం ఏదైతే ఉన్నదో, మేము సంస్కారం కలిగినటువంటి పార్టీలో మేము ఉన్నాం. నువ్వు సంస్కార ఇనుడవు కాబట్టి ఆ రకంగా మాట్లాడుతున్నావు. ఒక్కసారి తెలంగాణ కాకముందుకు నీ స్థాయి ఏందో నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు టీవీ ఛానల్లో వాడిని విని కొట్టినట్టు, లేకుంటే ఉస్మాన్ యూనివర్సిటీలో గుండాలను పెట్టి కొట్టించినట్టు భారతీయ జనతా పార్టీ నువ్వు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి లీడర్ కానీ నువ్వు మాట్లాడే మాటలకు భయపడే వ్యక్తులు భారతీయ జనతా పార్టీలు కాదు. నీ పార్టీ ఎంత భయ ఊరితే ఊసిపోయే పార్టీని ఇది. నువ్వు 2023లో నీ పార్టీ ఉంటుందో ఉండదో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. కానీ నా పార్టీ జాతీయ భావాలు కలిగినటువంటి పార్టీలో మేము ఉన్నాం ఈరోజు. నువ్వు మా రాష్ట్ర అధ్యక్షుని తిట్టే స్థాయి 68 ఏమన్నా మాట్లాడేటప్పుడు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో. తోళ్లు తీస్తే బిడ్డ, నీ తోళ్లు తీస్తే నువ్వు చెన్నూరులో ఒక్కసారి నీకు సీముని తురుంటే రాజీనామా చేస్తున్నారు చెప్ప తెలుస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్నాయి కదా ఎలక్షన్లు, ఎక్కడెక్కడ ఏమి జరుగుతున్నాయో. నీ టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నీకేమన్నా ఉంటే నీ కేసీఆర్ దండం పెట్టుకో భయ్. ఎవరో దండలేరు. నీకు ఆ గౌరవం చూపించుకోవాలంటే నువ్వు చూపించుకో. కానీ రాష్ట్రంలో దళితులను మోసం చేస్తుంటే, ఈ రాష్ట్రంలో దళితులను ఏ రకంగా హింసిస్తుంటే నువ్వు ఒక్కనాడు పట్టించుకో. మీకు స్వతంత్రం ఉన్న అవే మీ పార్టీలు ఏమన్నా. దళితులకు టీఆర్ఎస్ పార్టీలో స్వతంత్రం ఉన్నదా? నేను మా పార్టీలు అడిగినట్టు నీ పార్టీలు అడగగలుగుతావా? నీకు ఆ సోయి ఉందా ఒకసారి? టీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి దళితులు ఒక్కసారి ఆలోచన చేయదు. ఈ వేక్క ద్వారా, మీడియా ద్వారా మీ అందరికీ ఒకరు చెప్తున్నాం, దళితులు ఈ రకంగా మోసం చేస్తుంటే, నిరంతరం మోసం చేస్తుంటే ఒక్కనాడు మాట్లాడినటువంటి దళిత నాయకులారా, మీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి దళిత నాయకులారా, ఒక్కసారి మీ ఫ్యామిలీని అడగండి కేసీఆర్ ఏం చేసిండు ఈ దళితులకు అని చెప్పేసి. నువ్వు క్షాములు చేసుకుంటా, కబ్జాలు చేసుకుంటా, నిరంతరం ఆ లోకల్ ఉన్నటువంటి అందరిని బెదిరించుకుంటా వ్యాపారాలు చేసే టీఆర్ఎస్ లీడర్లారా, మీరు బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడేంత స్థాయి మీరు కాదని చెప్పేసి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇంకో ఆయన నిన్న మాట్లాడుతుంది వినయ్ భాస్కర్, రేపు పొద్దుగాల ఏ పార్టీని ఉంటాడో ఎక్కడ పోతాడో ఆయన తెలియదు. ఆయన వరంగల్ గురించి మాట్లాడుతున్నాడు. వరంగల్ నిన్న మన సాగు బతుకుల మొత్తం ఆగమావైతుంటే ఒక్కనాడు మాట్లాడలేను వినయ్ భాస్కరు. సోలు నాదేమన్నాడు? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్కీముల గురించి నువ్వు మాట్లాడవు. అక్కడ జరుగుతున్నటువంటి స్కామ్లు, ప్రతి స్కామ్లో నువ్వు ఇన్వాల్వ్ అయ్యి నీ స్కామ్లు ఎక్కడ బయట పడితే బండి సంజయ్ కుమార్ వచ్చిన తర్వాత అని చెప్పేసి భయపడుకుంటా. నువ్వు ఈరోజు బండి సంజయ్ కుమార్ మీద కామెంట్ చేసేంత స్థాయి ఉన్న ఆదాయం ఇది. మేము గ్రౌండ్ స్థాయి నుంచి వచ్చినటువంటి లీడర్లం. మేము సర్పంచ్ అయిన వాళ్ళం, కార్పొరేటర్ అయిన వాళ్ళం, లేకుంటే ఎంపీపీలు అయినాము, ఎంపీ అయినటువంటి వ్యక్తులం మేము. మీరు రెడీమేడ్గా తయారై ఈరోజు ఎమ్మెల్యేలు అయ్యి భారతీయ జనతా పార్టీని తిట్టేంత స్థాయి మీది కాదు. మీరు సంస్కారం గురించి, మా పార్టీ సంస్కారం గురించి మాట్లాడే స్థాయి మాట్లాడాలంటే ఇంకో జన్మెత్తారే బల్కసుమార్ కానీ వినయ్ కుమార్ కానీ. మీ పార్టీ చరిత్ర తెచ్చుకోండి. మీరు ఎట్లా ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు, ఎవరి ద్వారా అయ్యారని చెప్పేసి 1400 మంది విద్యార్థులు చనిపోతే వాళ్ళ మీద కుర్చీలు వేసుకొని ఇలా టుంగుటూ అలా ఊగుతున్నారు కదా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ రోజు బీజేపీ పార్టీ లేకుంటే, ఈరోజు తెలంగాణ రాకుంటే మీ పరిస్థితి ఏందో సార్ ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది బల్కసుమార్. తోళ్ళు తీసుడు కాదు బిడ్డ, బొక్కలు సూరసూర అవుతాయి. ఇంకోసారి ఇక బండి సంజయ్ కుమార్ గారికి మాట్లాడుతున్నాం, మంచితనంగా చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో నువ్వు ఎక్కడ తిరిగినా నీ బొక్కలు చూరచూర చేసడం ఖాయమని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా తెలుసుకో, నీకు సోయి ఉంటే నీ దగ్గర ఉన్నటువంటి చెన్నూరు దగ్గర సంబంధించినటువంటి దళితులు అందరిని కూర్చోబెట్టి, అరే మన కేసీఆర్ మంచిగా చేస్తున్నారా, మన కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు మంచిగానే ఉన్నాయని చెప్పేసి అడుగు. ఇంటర్నల్గా ఉంచుకొని అడుగు, తెలుసు చెప్తారా? కాబట్టి నీ పద్ధతి మార్చుకో, నీ భాష విధానం మార్చుకో. ఏడవత్తారు మాట్లాడుతుంటే నీ కేసీఆర్ బిస్కెట్లు ఇస్తే బోబో అంటవేమో, ఆయన దగ్గర బోబో అని ఏడవత్త బోబో అంటే నీ బొక్కలు చూర చేస్తామని చెప్పేసి
హెచ్చరిస్తున్నాం, ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో, సంస్కారం నేర్చుకో, లేకుంటే మా దగ్గర రా నేర్పిస్తాం. నువ్వు ఎక్కడుంటావో ఎక్కడ పోతావో నీకే తెలియదు, అడవులుగా మాట్లాడుతున్న బయటోడు ఎవరు లేడు, నువ్వు మాట్లాడితే మాత్రం జాగ్రత్త అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.